Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ మంగళగిరినే నమ్ముకున్న లోకేష్ అంత ధీమా ఏమిటో. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో హుషారుగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను పరామర్శించి వారితో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పట్టణంలో 10 మంది చిన్న తరహా వ్యాపారులకు తోపుడు బండ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాదిరి తాను మాట తప్పనని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాదిరి మాట మార్చే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నారా లోకేష్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి గురించి ఆరా తీశారు. అదేవిధంగా ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అండగా నిలుస్తామన్నారు. టిడ్కో ఇళ్ళు, పెన్షన్ల సమస్యలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన నియోజకవర్గం మారుస్తున్నారని ప్రచారం జరిగింది. విశాఖపట్నంలోని భీమిలి లేదా నార్త్ లేదా మామ కంచుకోట హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతున్నారు నారా లోకేష్. ఇలా మనస్సు మారడానికి వేరే కారణం ఉంది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. తన తండ్రి కంచుకోట అనుకునే కుప్పంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మనసు మారినట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం నారా ఫ్యామిలీకి కంచుకోట. అక్కడ ప్రచారానికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడుదే విజయం. టీడీపీ అధినేతకు అడ్డాగా చెప్పుకునే కుప్పంలో ఇటీవల ఫలితాలు లోకేష్కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి అంటున్నారు. అందుకే 2024 ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా ఇప్పటి నుంచే తనకు అంటూ ఒక నియోజకవర్గం ముందు నుంచి వెతికి పెట్టుకోకపోతే నష్టం తప్పదని నిర్ణయానికి వచ్చారు. అయితే కొత్త నియోజకవర్గం వెతుక్కోవడం కంటే గతంలో ఓడిన చోటే నిలబడి గెలిస్తే గౌరవం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు మంగళగిరి వెళ్లినా కేవలం కేడర్ పార్టీ నేతలతో మాట్లాడి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నేరుగా సామాన్యులను కలుస్తున్నారు, వారితో కాసేపు మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే లీడర్లు ఇలాంటి స్టంట్లు చేస్తూ ఉంటారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎన్నికలు లేకుండా అక్కడి సామాన్య ప్రజలతో నిత్యం కలుస్తూనే ఉన్నారు. మొత్తంగా నారా లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరిలో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.